ఈ మధ్య చాలా రోజులైతుంది సీదిరి అప్పలరాజు సార్తోని మాట్లాడక ఇవాళ మాట్లాడి ఉత్తరాంధ్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఇవాళ మీతోనే మా గరం ముచ్చట్లు. ఏంది సార్ అట్లా చేయూపుతారు అంటే మాతో మాట్లాడరా? మనం మాట్లాడితే ఎవరికి రుచించ? అది ఎవరికో పచ్చబాటోళ్లకు కావచ్చు, మాకు కాదు కదా సార్. మాట్లాడండి, ఏం కాదు. ఇప్పటికే పెద్దలందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు మాట్లాడింది వాళ్ళదే, మీరు మాట్లాడేది మీదే. మీరు మాట్లాడాలి, మాకు కొన్ని విషయాలు చెప్పాలి. మీకు అన్ని విషయాలు కూడా మీకు చెప్పారు? అట్లేం లేదు, కొద్దిసేపు అన్న మాట్లాడాల్సిందే. ఒక రెండు విషయాలు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి. ఓకే సారు, రెండైతే రెండాయి. ఇంతకు దేని గురించి? విశాఖపట్నం సంబంధించి. విశాఖ ప్రజలకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా సార్? ఒక గొప్ప అద్భుత అవకాశం ఈ రోజు మనకు వచ్చింది. రాజధాని వచ్చినందుకే కదా సార్, ఇది మాత్రం నిజమే. మస్తు లాభాలుంటాయి ఉత్తరాంధ్ర ప్రజలకి. ఇక్కడే విద్యావకాశాలు పెరుగుతాయి, ఇక్కడే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అవును సార్, స్థానికంగా చాలా డెవలప్ అవుతుంది. కాకపోతే చంద్రబాబు అడ్డుకుందామని కుట్రలు చేస్తున్నాడు కదా. అయ్యా చంద్రబాబు, మా ఉత్తరాంధ్ర జనఘోష విను. అయినా చంద్రబాబు ఎందుకని అడ్డుకుందామని చూస్తున్నాడు సార్? ఇక్కడ రాజధాని పెడితే మాఫియా పెరిగిపోతుంది, గొడవలు పెరిగిపోతాయట, జోకేటంటే ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేసేటందుకు ఇలాంటి కథలు చెప్తున్నట్టున్నాడు. అయినా జనాలకు తెలియదా సార్? అగో అట్లనే తమ్మినేని సారు కూడా ఉన్నట్టున్నాడు కదా, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్. విశాఖ రాజధానికి చంద్రబాబు అడ్డుపడదామని చూస్తున్నాడు కదా, మీరేమంటారు సార్? విశాఖపట్నం రాజధాని అయితే నీ కడుపులో అందరితోని భూములు ముందే కొనిచ్చిండేమో, అదే నొప్పి కావచ్చు. ఎవరిని అడిగి పెట్టావయ్యా అమరావతి? అడిగి పెడితే రియల్ ఎస్టేట్ నడవదు కదా సార్, అందుకే లోపలనే చేసి ఉంటాడు. ఆయన గురించి మాట్లాడితే చీప్ అనే పదం కూడా చిన్నదే అవుతుంది కావచ్చు. 371 కోట్లు స్కిల్ స్కామ్లో ఇంకా చాలా స్కాములు ఇదేంటి పావులు పుట్టలాగా బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి తీస్తుంటే గుండెలు ఎదిరిపోయే స్కామ్స్ ఇవి. ఇంకా మా బాబు చంద్రుడు ఇంద్రుడు అని ఆ పాటోళ్ళు భజన చేస్తున్నారు, అంత అవినీతి బయటపడ్డా. దొంగలు దొంగలు ఊలు పంచుకుంటున్నట్టుగా, మొత్తం ఈనాడు దొరికింది దొరికినట్టుగా, అందింది అందినట్టుగా, బుక్కింది బుక్కినట్టుగా, పొడుగు చేతులు పడితే ఫలహారం అన్నట్టుగా, మొత్తం ఈ రాష్ట్రాన్ని అలీబాబా 40 దొంగల మాదిరిగా, దగ్గులు పెండారీల మాదిరిగా రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుంటున్నటువంటి గజబంతి పోట్ల లేకపోతే మీరు పాలక. అందుకే సార్ పోయిన ఎలక్షన్లనే వాళ్లకు దిమ్మెదిరిగే తట్టు కొట్టిండ్రు, ఇగిప్పుడు కొడితే కోమానే.